నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రు గారు. నమస్తే నాన్న. మీరు చెప్పిన మంత్స్ ఉన్నాయి చూసారు అకార్డింగ్ టు న్యూమరాలజీ, జనవరి ఫిబ్రవరి అయ్యి వాటిని చూసి చాలామంది మాకు యాప్ట్గా ఉన్నాయని చెప్పేసి పాజిటివ్ కామెంట్స్ పెట్టారండి. అండ్ అందులో ముఖ్యంగా మీరు చెప్పినటువంటి లక్కీ స్టోన్స్ కానీ, లక్కీ నెంబర్స్ కానీ, వీక్ డేస్ కానీ అండ్ లక్కీ కలర్ కానీ, సో వీటికి సంబంధించిందే చాలా పాజిటివ్ కామెంట్స్ పెట్టారు. అండ్ నాకు తెలిసి క్లయింట్స్ కూడా మీకు అదే విధంగా ఫోన్ చేసి ఉండుంటారని అనుకుంటున్నాను. ఒక రైట్ నంబర్ వాళ్ళ పేర్లో నేమ్ కరెక్షన్ అయ్యేలాగా చూసుకుందామని చెప్పేసి అదే వేలో అందరూ అడుగుతూ ఉన్నారు, కామెంట్ బాక్స్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ మంచి కంటెంట్ ఇచ్చినందుకు. అయితే ఈ వీడియోలో పర్టికులర్గా ఏప్రిల్ మంత్ గురించి చాలామంది అడిగారు. అండ్ మన సిరీస్ కూడా జనవరి, ఫిబ్రవరి, మార్చ్ వరకు చేసాము, ఏప్రిల్ వాళ్ళకి చూద్దామని. అకార్డింగ్ టు న్యూమరాలజీ ఏ విధంగా ఉంటుందంటారు? చాలా చాలా లక్కీ పీపుల్, వెరీ స్ట్రాంగ్ మైండెడ్ పీపుల్, చాలా డేరింగ్ పీపుల్. మామూలుగా డేరింగ్ అండ్ డాషింగ్కి అర్థం ఏప్రిల్ పుట్టినవాళ్ళు. సో కొన్ని పేర్లు చెప్తాను. ఈ ఏప్రిల్లో పుట్టి వాళ్ళకి దేశానికి మంచి పేరు తెచ్చిన వాళ్ళు, ఫస్ట్ ఐ విల్ స్టార్ట్ విత్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. సో రాజ్యాంగ నిర్మాత, ఏప్రిల్ 14 ఆయన. సో డబ్బులో నంబర్ 1 ముఖేష్ అంబానీ, ఏప్రిల్ 19 పుట్టారు. క్రికెట్కి దేవుడు సచిన్ టెండూల్కర్, ఆయన కూడా ఏప్రిల్నే పుట్టారు. సో మన హిట్ మ్యాన్ ప్రజెంట్ క్యాప్టెన్ ఇండియన్ క్రికెట్ టీమ్కి రోహిత్ శర్మ. సో డ్యాన్స్లో నంబర్ 1 ప్రభుదేవ. సో మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మన బ్యూటిఫుల్ సమంత. సో గ్రేట్ హార్ట్, ఎన్నో ఎంతోమందికి అనాథలకి అన్నం పెట్టే దేవత. సో షీఈస్ బోర్న్ ఆన్ ఏప్రిల్ 28. సో చాలామంది నిత్యా మీనన్, ఇప్పుడు యూత్కి బాగా ఇష్టమైన హీరోయిన్ రష్మిక మందన ఏప్రిల్లే. చాలామంది మన 3 సార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ 20. సో చిన్న స్టేజ్లో పుట్టి గొప్ప స్టేజ్కి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఏప్రిల్లో. వాళ్ళు ఎక్కువ మంది, దే ఆర్ వెరీ వెరీ పవర్ఫుల్ పీపుల్ నా వీళ్ళు. అంటే ఎలా పవర్ఫుల్ అని చెప్తున్నానంటే, హార్డ్ వర్కింగ్, ఇంటెలిజెంట్, టార్గెట్స్ ముందే డిటర్మిండ్, చాలా చూడడానికి చాలా గంభీరంగా. అంటే మా భయపడ మనము చాలా భయపడతాం, మనసు మాత్రం వెన్నగా ఉంటుంది చూడడానికి. కొంచెం మా వీడు గర్వంగా ఉంది ఇటున్నాడు. ఒకసారి అటాచ్ అయితే బా ఇంత మంచోళ్ళ అనిపిస్తుంది ఏప్రిల్ అందరూ కూడా. సో దే ఆర్ వెరీ వెరీ హార్డ్ వర్కింగ్ పీపుల్. వీళ్ళకి రెస్ట్ అనే పదం తెలీదు, ఇంపాసిబుల్ అనే పదం వాళ్ళ డిక్షనరీలో లేదు. ఇది కాదు అంటే వాళ్ళు చేసి చూపించేస్తారు. సో ఒక కొండ పడిపోతుంది పైన అని చెప్పామనుకోండి వీళ్ళకి, సరే పడ్డాక చూద్దాంలే అంటారు. నేను చాలామంది పర్సనల్గా ఏప్రిల్ వాళ్ళు చాలామంది నాకు క్లోజ్ రిలేషన్స్ ఉన్నాయి. దిస్ ఈస్ 100% కరెక్ట్. అండ్ ఎక్కువ రిలేషన్ నాకు ఆల్మోస్ట్ 47 ఇయర్స్ ఉన్న రిలేషన్ నాన్నగారు నెహ్రు గారు, ఏప్రిల్ 17 పుట్టారు. సేమ్ ఆయన, కొండ పడుతుంది నాన్న అంటే పడ్డాక చూద్దాం నాన్న అంటాడు. ఏ సిచ్యువేషన్ కూడా చాలా కూల్గా హ్యాండిల్ చేస్తాడు. ఏ సమస్య కన్నా ఆన్సర్ ఉంటుంది ఆయన దగ్గర. సో ఒకరిని కన్విన్స్ చేయాలి, ఎవరు చేయలేము. ఈ ఏప్రిల్ పుట్టేవాళ్ళు సులభంగా కన్విన్స్ చేసేస్తారు వాళ్ళని. దే కెన్ కన్విన్స్ అట్ ఎనీ సిచ్ అంటే ఎంత ప్రాబ్లమాటిక్ కండిషన్లో కూడా గెలుపుని తీసుకొచ్చేవాళ్ళు వాళ్ళు. భయము అనే పదానికి డిక్షనరీ వాళ్ళకి ఉండదు. ఇంపాసిబుల్ అనే మాట వాళ్ళకి తెలియదు. ఫ్రెండ్షిప్కి హయ్యెస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తారు నాన్న. ఫ్రెండ్స్ వీళ్ళెంత బిజీగా ఉన్నా, వీళ్ళు సీఎంగా ఉన్నా, మినిస్టర్గా ఉన్నా, వాళ్ళ ఫ్రెండ్ ఎంత చిన్న లెవెల్లో ఉన్నా, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఎంత టైం ఇవ్వాలో ఇచ్చి మర్యాదలు చేసి, దే ఆర్ ట్రూ ఇన్ ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్. వైఫ్ కానీ లవర్ కానీ ఇవ్వాల్సినంత ప్రేమ గౌరవం ఎక్కడైనా సరే వైఫ్కి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తూనే ఉంటారు. వైఫ్కి ఏది ఇష్టమో అవి ఆ పనులే చేస్తారు. సో వైఫ్ కూడా ఏమనుకుంటారు, వైఫ్ అని హస్బెండ్ కానీ ఇలాంటి పార్ట్నర్ దొరకడం నా జీవితం ధన్యం అయిపోయింది. ఎందుకంటే వీళ్ళు ఏ కష్టం అన్నా వీలే పడతారు నాన్న. పక్కన వాళ్ళ మీద కష్టం వేయరు ఏప్రిల్ బోర్న్ పీపుల్. ఓకే, దే కెన్ హ్యాండిల్ ఇట్ దెమ్ సెల్ఫ్. సో పక్కన వాళ్ళు లేరు, నీ పని చేయలేను, ఈ టాస్క్ అవ్వదని చెప్పరు వాళ్ళు. ఒంటరి పోరాటం చేస్తారు అండ్ దే విల్ విన్ ఇన్ ద బ్యాటిల్, ఎనీ బ్యాటిల్. అది కాంపిటేటివ్ నోట్తో మహాడమా, లేకపోతే ఎగ్జామా, లేకపోతే ఏదైనా కావచ్చు, కాంట్రాక్ట్ వర్క్ కావచ్చు, మీటింగ్లో మహాడం కావచ్చు, సింగిల్ హ్యాండ్తో సోలోగా గెలిచేయగలరు వాళ్ళు సింపుల్గా వెళ్ళి. ఇంకోటి ఏమంటే వీళ్ళు చూడడానికి మాత్రం గంభీరంగా ఉంటారు, మనసు చాలా బాగుంటుంది, హెల్పింగ్ నేచర్, దయాగుణం పీక్లో ఉంటుంది. 90% వాళ్ళు బేసిక్గా చాలా లో స్టేజ్ నుంచి లైఫ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఏప్రిల్లో పుట్టిన వాళ్ళు.
ఒక 5 to 10% వాళ్ళు పెద్ద రిచ్ ఫ్యామిలీస్. బట్ రిచ్ ఫ్యామిలీ అయినా పూర్లో పుట్టడం మెంటాలిటీ సేమే ఉంటుంది. వీళ్ళు ఫ్రెండ్స్కి వాల్యూ ఇస్తూ ఒక్కొక్కరికి ఒక కళ ఉంటుంది. కొంతమంది గేమ్స్కి ఇంపార్టెన్స్ ఇస్తారు, కొంతమంది గేమ్స్నే ప్రొఫెషన్గా, ఇప్పుడు రోహిత్ శర్మ టెండూల్కర్ గేమ్స్నే ప్రొఫెషన్గా తీసుకున్నారు. ఇప్పుడు ముఖేష్ అంబానీ లాంటి కోటీశ్వరుడు కూడా వాళ్ళు వారానికి 2 రోజులు 3 రోజులు టైం గేమ్స్కి వెళ్ళి కూర్చోవడం, వీలైతే ఆడడం, దే స్పెండ్ సమ్ టైమ్ ఫర్ ఆన్ గేమ్స్. కొంతమంది మంచి ఆర్టిస్టిక్ మైండ్ ఉంటుంది, సో బొమ్మలు అట్లే దించేయగలరు. ఓకే, సో ఏప్రిల్ ఆర్ మల్టీ టాలెంటెడ్. ఎడ్యుకేషన్లో ఇంకా అంబేద్కర్ రాజ్యాంగం రాశారంటే వాళ్ళు ఎంత టాప్ ఉంటారు ఎడ్యుకేషన్లో. సో బేసిక్గా ఏప్రిల్ బాన్ టఫ్ పీపుల్, ఇంటెలిజెంట్ పీపుల్, ఏ పనైనా చేయగలరు, ప్రతి సమస్యకి వాళ్ళ సొల్యూషన్ ఉంది, ఈ సమస్య అయితే ఈ సొల్యూషను, సో ముందే ఫిక్స్ వాళ్ళు కాబట్టి వాళ్ళని తొందరపడరు. అంటే కంగారు పడిపోవడం సమస్య వచ్చినప్పుడు వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు ఇలా అయితే ఇలా చేయాలా, ఈ ఈ మైండ్ ఈ కంప్యూటర్లో ముందే ఫీడ్ అయిపోయి ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళకి ఒక గేమ్ లాగా ఇది కూడా లైఫ్, ప్రతి ఆస్పెక్ట్లో చాలా తెలివిగా. ఫుడ్ కూడా వీళ్ళు ఎలా ఉంటారంటే బయట ఫుడ్ ఇష్టపడరు. ఓకే, ఇంట్లో పప్పన్న తింటారు, రసమన్న తింటారు, స్పెషాలిటీస్ కోరుకోరు. హోటల్ ఫుడ్ మ్యాక్సిమం అవాయిడ్ చేస్తారు, హెల్త్ చాలా 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 ఇంపార్టెన్స్ ఇస్తారు, అందుకే వీళ్ళు గేమ్స్ ఇంట్రెస్ట్, ఎందుకంటే హెల్త్ కోసమే. ఎక్కువ మంది వీళ్ళు ఏప్రిల్ బాన్ పీపుల్ యోగా, మెడిటేషన్, వాకింగ్, ఈ ఎక్సర్సైజ్ అన్నీ వాళ్ళు మైండ్లో పెట్టుకొని, అంటే దే వాంట్ టు లివ్ ఫర్ 100 ఇయర్స్. ముందే టార్గెట్ అంటే మనము 80 అంటే 60 ఇస్తాడు దేవుడు, మనం 100 అడిగితే 80 to 90 రావచ్చు ఇక్కడ. దే వాంట్ టు లివ్ లాంగ్ విత్ గుడ్ నేమ్ అండ్ ఫేమ్. వీళ్ళు చేయలేని పని లేదు. సో నేను ఒకే మాట చెప్పు, గెలవడానికి పుట్టినవాళ్ళు వీళ్ళు. వీళ్ళతో పాటు ఉండే ఫ్రెండ్స్ని కూడా గెలిపిస్తారు. ఇంక వీళ్ళు నచ్చంది ఒక వర్డ్ ఉంది, లేట్ అనే వర్డ్ వీళ్ళు నచ్చదు. వీళ్ళకి ఒకటే తెలుసు, టైంకి వర్క్ అవ్వాలి, టైంకి ఫినిష్ చేయాలి. లేట్ అయితే మొత్తం టీముని కూడా వీళ్ళు క్లాసిఫిక్తారనమాట. ఇది టీం వర్క్ కదా, ఒకరు కష్టపడితే గెలిచేది కాదు, టీం వర్క్. సో లేట్ ఎందుకు అయ్యింది, లేట్ అనే వర్డ్ నాకు నచ్చదు. సో వర్క్ టైంకి అవ్వాలి. అంటే వీళ్ళు ఎంత క్రమశిక్షణ గలవాళ్ళు, వీళ్ళకి దైవభక్తి విపరీతంగా ఉంటుంది. సో దే బిలీవ్ ఇన్ గాడ్, ఎనీ రిలీజియన్, దేవుడు అంటే వాళ్ళకి అపారమైన నమ్మకం. సో దేవుడు భక్తి ఉన్న వాళ్ళు 99% ఎవరిని మోసం చేయరు. సో దయాగుణం ఉంటుంది, హెల్పింగ్ హ్యాండ్ ఉంటుంది. సో దే కెన్ రీచ్ ద హైయెస్ట్ లెవెల్. సో ఏప్రిల్ పుట్టిన వాళ్ళకి నిజాయితీ ఎక్కువ, తెలివి ఎక్కువ, కష్టపడే గుణం ఎక్కువ. సో ఇన్ని గుణాలు ఉన్న వాళ్ళకి సక్సెస్ తప్ప వేరే రాదు. సో ఏప్రిల్లో పుట్టిన వాళ్ళకి మనం చేయాల్సిందంటే చక్కటి పేరు, చక్కటి పేరు మనం పెట్టాలి. పేరెంట్స్ ఎలా ఉన్నారంటే, ఈరోజు కూడా నేను 22లో పుట్టిన వాళ్ళు నేను డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోమన్నా, సార్ ఈ పేరు బాగుందా, ఈ పేరు పెడితే అంటే జస్ట్ వన్ మంత్ అయ్యింది జనవరిలో, ఇప్పుడు మనం ఫిబ్రవరిలో ఉన్నామో, ఈ పేరు పెడితే ఎక్కువ ఏడుస్తున్నాడు, ఈ పేరు పెట్టచ్చా, ఈ పేరు పెట్టచ్చా, 30% ఎనర్జీ ఎందుకు, ఎందుకమ్మా వై డూ యూ కన్ఫైన్ టు 30. బెస్ట్ నేమ్ తీసుకుంటే 100 ఏళ్ళు ఆయుష్, పేరు, డబ్బు, కీర్తి అన్నీ ఉంటాయి కదా. సో మనం మోటివేట్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు దే ఆర్ గోయింగ్ ఫర్ అపాయింట్మెంట్. 5 ఇయర్స్ లోపల పిల్లలకి మనము వాళ్ళ పేరు గురించి ఓపెన్ చేసుకోకూడదు. ఓకే, సో ఏప్రిల్ బాన్ పీపుల్ లక్కీ పీపుల్. సో వాళ్ళు అలా కోపంగా గంభీరంగా ఉన్నా కూడా లోపల మెత్తంగా కొబ్బరికాయ లోపల నడిచి మెత్తగా ఉంటారు. అండ్ యూజువల్ ఎలా ఉంటారంటే వాళ్ళ టీం అందరూ కూడా వాళ్ళు కష్టపడాలని కోరుకుంటారు. వీళ్ళు నేను ఎవడో కష్టపడి, అందరూ కష్టపడాలి, అందరూ టైం మెయింటైన్ చేయాలి. కాబట్టి కొంతమంది పక్కన తిట్టుకోవచ్చు వీళ్ళని, బట్ వీళ్ళ దగ్గర 2 రోజులు ట్రావెల్ చేశాక ఈ కష్టానికి నెక్స్ట్ ఫుల్ఫిల్మెంట్కి వస్తాయి, రివార్డ్స్ వస్తాయి కదా, అప్పుడు అర్థమవుతుంది అబ్బా వీడితో ఉండడం వల్ల మనం శాలరీస్లు డబుల్ అవుతుంటాయి, బోనస్ వచ్చేస్తుంటాయి, పేరు, హార్డ్ వర్కింగ్ టీం అని. సో ఎప్పుడు కూడా ఏప్రిల్ వాడితో మనం ఫ్రెండ్షిప్ చేసామంటే వాళ్ళతో పాటు మనం కూడా బాగుపడతాం. ఓకే, ఏప్రిల్ ఈజ్ స్పెషల్ అండి. ఇప్పుడు హిట్ మ్యాన్ ఉన్నాడు, అతను వాళ్ళ తోటి ప్లేయర్స్ ఉంటారు కదా, మన 19 వరల్డ్ కప్ ఫైనల్స్ ఉన్నింది ఇండియా ఇంగ్లాండ్, వీళ్ళు పిలిపించుకొని ఫస్ట్ విరాట్ కోహ్లీ 1 అవర్ క్లాస్ పీకాడు మన వాళ్ళకి యూత్కి, మళ్ళీ రోహిత్ వాళ్ళతో 1 అవర్ మహా అన్నాడు. ఫలితం ఏంటంటే మన వాళ్ళు వరల్డ్ కప్ 19 గెలిచారు. అంటే ఒక 19 ఓడి చెప్తాడు ముందే వీళ్ళు, ఈ రోహిత్ లాంటి ప్లేయర్స్ ఏప్రిల్లో పుట్టినోళ్ళు గేమ్ ప్లాన్స్ వీళ్ళ ఐడియాస్ అని షేర్ చేస్తారు. ఇదే ఫేస్బుక్ అంతా వచ్చింది. ఒక లీడర్ ఏం చేస్తాడంటే మోటివేట్ చేస్తాడు. అవును అవును, యూత్ కూడా ఆల్రెడీ మన యూత్ ఫైర్లో ఉన్నారు, మోటివేట్ అయిపోయారు. సో ఒక ఏప్రిల్లో పుట్టిన గురువు దొరికితే ఆ కింద శిష్యులు చెలరేగిపోతారు. ఓకే, డేరింగ్ అండ్ డాషింగ్ ఉంటారు. ఈ ఏప్రిల్లో పుట్టిన వాళ్ళు మీనింగ్ అది, డేరింగ్, డాషింగ్.
సో ఇంపాసిబుల్ అనే పదము తెలియని వాళ్ళు, భయం అంటే అర్థం తెలియని వాళ్ళు ఒక మాట చెప్పండి, కొండబడుతున్నా భయపడరు వీళ్ళు. ప్రశాంతంగా ఉంటారు ఆ టైంలో కూడా, పడినాక చూద్దాంలే మనకు దేవుడు ఏదో ఒక సాయం చేస్తాడు, అండ్ దేవుడు నిజంగా వాళ్ళకి సాయం చేస్తాడు. సో ది లక్కీ పీపుల్. సో మనం చేయాల్సింది ఏంటంటే ఒక గోమేధికం వీళ్ళకి, వైట్ కలర్ బ్లూ కలర్ ఎక్కువ కలర్స్ క్రీమ్ కలర్స్ ఎక్కువ వేయడము. వీళ్ళకి మండే వెడ్నెస్డే అండ్ సండే బాగా కలిసి వస్తాయి. ఓకే, వీళ్ళ లవ్ లైఫ్ లాంగ్ ఉంటుంది. ఏప్రిల్లో పుట్టిన అమ్మాయిగా అమ్మాయిని పెళ్లి చేసుకున్న వాళ్ళకి లవ్ ఈ మ్యారేడ్ లైఫ్ లవ్ లైఫ్ బాగుంటుంది. మ్యారేడ్ లైఫ్ వచ్చేసి 20 ఇయర్స్ 10 ఇయర్స్ అలా కాదు. ఇప్పుడు చాలా వరకు 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి విడిపోయి చూస్తున్నాం, 50 ఇయర్స్ కలిసి ఉన్నాము, 60 ఏళ్ళు కలిసి ఉన్నాము. సో వాళ్ళు 80 ఇయర్స్ మేము అంటే వాళ్ళు 80-90 ఏళ్ళు అంటే దేవుడు వాళ్ళు తీసుకెళ్లే వరకు కూడా వాళ్ళ బంధం ఇయర్ 40 ఏళ్ళు పెళ్ళి కొట్టుకునేది ఉండదు. ఇయర్ పెరిగే కొందికి వాళ్ళకి ప్రేమలు పెరిగిపోతూ ఉంటాయి. వైఫ్ని చూసుకునే విధానం కానీ వైఫ్ని భర్తను చూసుకునే విధానం కానీ చూస్తే మనము ఇలా ఉండాలి ప్రతి ఒక్కరు అనుకునే ఈర్షపడేలాంటి వీళ్ళు అంత ప్రేమగా ఉంటారు. పెళ్ళయి 50 ఏళ్ళైనా కూడా వాళ్ళు చూస్తే ఇంకా చిలక గోరికల్లాగా ఇంకా ముద్దు ముద్దుగా ఉంటారు. వాళ్ళు చెప్పేది కూడా ఇదే సలహా ఇస్తారు, నాన్న ఇలా కొట్టుకోబాకండి, మా అలాగుండండి. వైఫ్ని రెస్పెక్ట్ ఇవ్వడం ఈ 90 రోజులు చూసుకోవాలి. అది అమ్మాయి అనుకోండి భర్తను ఎంత గౌరవిస్తుందంటే ఇంట్లో కానీ బయట కానీ ఇంకా చెప్పాలంటే వాళ్ళ మ్యారీడ్ లైఫ్ ప్రతిరోజు పండగలాగా ఉంటుంది. స్పెషల్ జంట నేను చాలామంది చూసా, ఆఫ్టర్ 50 ఇయర్స్ కలిసి ఉన్నాము అని చెప్పిన వాళ్ళని మోర్ దెన్ 5000 జంటలు చూసా ఏప్రిల్లో పుట్టిన వాళ్ళని. సో లక్కీ పీపుల్. బా గ్రేట్ సార్. ఎందుకంటే ఎంత సంపాదించినా ఇంట్లో కొట్లాడుతుంటే ఏం చేయలేం కదా, ఆ బాధ లేదు వీళ్ళకి. ఏప్రిల్లో పుట్టిన వాళ్ళకి ఇంటా బయట వీళ్ళ లీడర్స్, వీళ్ళు బయట గంభీరంగా ఉన్నా వైఫ్ ధర చాలా సరెండర్ అయిపోయి ఉంటారు, డిసిప్లైన్గా ఉంటారు, డిసిప్లైన్గా ఉంటారు. వైఫ్ని బాగా గౌరవం ప్రేమ అన్నీ బాగా ఇస్తారు వీళ్ళు. దే ఆర్ వెరీ వెరీ లక్కీ పీపుల్ అండి. ఇప్పుడు నేను చాలామంది చూశాను, వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యాను నేను కూడా, ఇలాగ ఉండాలా వైఫ్ని ఇలా చూసుకోవాలి అని. ఓకే, మీరు ఇందాక గోమేధికం అని స్టోన్ చెప్పారు, మీ దగ్గర దొరుకుతుందా అండి? అవును నాన్న, దొరుకుతాయి నాన్న. ఈ గోమేధికం అనేది మన డిలేస్ని తప్పించి, జాతకంలో గండాలను తప్పించి, కొంతమందికి శత్రువులు ఉంటారు ఆ శత్రువులు మన ముందు తగ్గిపోయేలాగా సరెండర్ అయిపోయేలాగా చేసేది గోమేధికము. మనం ఈ స్టోన్స్ని తిరుపతి కాలేజ్ దగ్గర ఒక 5 ఏకర్స్ ఎస్టేట్ ఉంది నాకు, 87లో నాన్నగారు నాకు అది కొని లాస్ట్ స్టేజ్లో నాన్న నాకు అది గిఫ్ట్గా ఇచ్చారు. సో ఆ ల్యాండ్లో అక్కడ పూజలు చేపిస్తాం, పూజారులు పిలిపించి పెద్ద పెద్ద వాళ్ళని, 108 రోజులు పూజలు ఉంటాయి. ఈ స్టోన్స్ ధరించడం వల్ల ఒక మనిషిలో ఉన్న నెగిటివ్ అంతా వెళ్ళిపోతాయి. సో గోమేధికం ఎవరు వేసుకోవాలో వాళ్ళకే అది సజెస్ట్ చేస్తాము. మోర్ దెన్ 2 క్యారెట్స్ ఉండాలి, రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ ఆర్ రింగ్ ఫింగర్ లేదా మెడలో డాలర్లు వేసుకోవచ్చు, గోల్డ్ ఆర్ సిల్వర్ డజంట్ మ్యాటర్. ఇట్ ఈస్ అ వెరీ 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 పవర్ఫుల్ స్టోన్, గండాలు తప్పిస్తుంది, జాతకంలో ఉండే నెగిటివ్స్ తొలగిస్తుంది, మనం ఎలా బిహేవ్ చేయాలి బయట. సో మన శత్రువు మనకు తెలియకుండా వీక్ అయిపోతుంటాడు, వాడు ఇలా ఉన్నాడు ఇలా డౌన్ అయిపోతూ ఉంటాడు ఫైనాన్షియల్గా. సో వాడు ఏం చేయ, ఒకసారి శత్రువు వీక్ అయిపోతే మనం టచ్ కూడా చేయలేడు. సో గోమేధికం ఈస్ ఎ వెరీ పవర్ఫుల్ స్టోన్ విచ్ ఐఎమ్ వేరింగ్ ఫ్రమ్ లాస్ట్ 23 ఇయర్స్. నాన్నగారు నాకు ఇది గిఫ్ట్గా ఇచ్చారు, ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ స్టోన్ అండి. నాకు తెలిసి నాకు ఎవ్వరు శత్రువులు లేరు, అజాత శత్రువుని, ఎందుకంటే అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను, హ్యాపీగా ఉంటాను. సో దిస్ స్టోన్ విల్ గివ్ యూ, అందరికి ఇదే ఇస్తుంది, నాకు ఇచ్చిందే ఇస్తుంది. ఓకే, చాలామంది నేమ్ కరెక్షన్ చేయించుకోవాలనుకుంటారండి, అదే కంపెనీ వెబ్సైట్ కానివ్వండి లేదంటే కంపెనీ లోగోస్ కానీ, ముఖ్యంగా చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి, ఏది ఉన్నా సరే కొన్ని నెంబర్స్ మా ఇప్పుడు కొంతమంది బైక్ నెంబర్స్ కావాలనుకుంటారు, కొంతమంది కార్ నెంబర్స్ కావాలనుకుంటారు, అలాగే ఆ విధంగానే ఆ పేర్లో కూడా నెంబర్ ఉంటే బాగుంటుంది అనుకుని అకార్డింగ్ టు డేట్ ఆఫ్ బర్త్, అకార్డింగ్ టు న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వీడియో చూసిన తర్వాత అయినా సరే ఇంట్రెస్ట్ వచ్చి, సో అటువంటి వాళ్ళు ఎన్రోల్ చేసుకోవాలి అని అంటే ఏ విధంగా అపాయింట్మెంట్ తీసుకోవాలంటారు? సో ఫర్ చిన్నపిల్లలకి అయితే నేను బిలో 5 ఇయర్స్ డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోమని పేరెంట్స్కి అడ్వైస్, ఎందుకంటే చిన్నపిల్లలకి 100 ఏళ్ళ ఆయుష్ ఉండేలా పేరు పెట్టుకోవాలి. చాలామంది మంచి పేర్లు పెట్టుకొని అది వాడట్లేదు. 90% పుట్టాక లక్ వచ్చి లక్కీ, పప్పీ, మింటూ, చింటూ ఇవే ఉన్నాయి. సో దయచేసి నేనేం చేస్తానంటే ఏ పేరు పిలవాలి, ఎలా సంతకం చేయాలి, ఏ బట్టలు వేసుకోవాలి, ముద్దు పేరు లేదు, ఓన్లీ దేవుడి పేరే. దేవుడి పేరుతో మంత్రంలాగా మారుతుంది లైఫ్. సో ఒక మంచి పేరు మంత్రంతో సమానం, దైవబలం అదే ఇస్తుంది మనకు. అండ్ కార్ నంబర్లు అయితే కొన్ని లక్షలాది మనం ఆల్రెడీ సజెస్ట్ చేశాము. ఇప్పుడు మన క్లయింట్స్ అంతా కూడా ఒక రేంజ్కి వచ్చేసి అందరు కార్లు, మల్టిపుల్ కార్స్. సో వాళ్ళు కార్ రిజిస్ట్రేషన్ ముందే మందరి నంబర్ తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు లక్కీ నంబర్ ఉంటుంది, ఆ లక్కీ నంబర్నే వెహికల్ నంబర్లో పెట్టుకుంటే యాక్సిడెంట్ జరగవు, మ్యాచింగ్గా ఉండాలి.
సో అది సెకండ్. థర్డ్ బిజినెస్కి మనం చాలామంది గైడ్ చేసాము, లైక్ ఆశీర్వాద్, లైక్ న్యాచురల్ ఆయిల్, దే ఆర్ డూయింగ్, దే ఆర్ మింటింగ్ మనీ. సో పెద్దవాళ్ళు బిజినెస్ చేయాలి, చాలా డౌట్స్ ఉంటాయి వాళ్ళకి, కష్టపడుతున్నా డబ్బులు రాకపోయినా ఏం చేసినా అందరితో కొట్లాటలు వచ్చేస్తున్నా, భార్య భర్తలు బాగాలేకపోయినా, చిన్నపిల్లలు మాట్లాడకపోయినా, దేర్ సంథింగ్ రాంగ్ ఇన్ ద నేమ్. పుట్టుకలో ఏం రాంగ్ ఉండదు నాన్న, ఏ రోజు పుట్టినా కూడా. సో వాళ్ళకి నేను సలహా ఏమంటే, ఒకసారి మీ పేరు పంపించండి, మీ పేరులో బలం తెలుసుకోండి, పేరులో బంచ్ నంబర్స్ ఉంటే విల్ లీవ్ ఇట్, బాగాలేని వాళ్ళకి కరెక్షన్ అపాయింట్మెంట్ తీసుకోమని చెప్తా, ఈ నంబర్ రాంగ్ ఉంది. కొంతమంది కొన్ని పేర్లు చాలా బ్యాడ్ ఉంటాయి, మనం ఓపెన్ చేయకూడదు, వాళ్ళకి వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి, సలహా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో వీలైతే నా ఆఫీస్ నంబర్ పెడతాను, ఈ నంబర్ కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. ఓకే, డెఫినెట్గా. సో రాంగ్ నంబర్స్ వాళ్ళకే సలహా, బాగున్న వాళ్ళకి నో, దే ఆర్ లక్కీ పీపుల్ అని అర్థం. ఓకే, ఒకసారి కాంటాక్ట్ నెంబర్స్. పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ రెండు నంబర్లు ఇస్తాను, 9121685513. దిస్ ఇస్ మై పర్సనల్ వాట్సాప్ నంబర్, 9121685513. ద సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317, 9966000317. ఒకసారి వాట్సాప్ పెట్టాక 24 అవర్స్ టైం ఇవ్వండి, అన్నీ చూసి ఓపిగా ఒకరి తర్వాత ఒకరికి వాయిస్ ఇచ్చుకుంటూ వస్తాను. చాలామంది ఏమంటే పెట్టిన 5 నిమిషాలకే స్టార్ట్ చేసేస్తారన్న, లేదంటే వాట్సాప్ వీడియో కాల్స్, వాట్సాప్ కాల్ చేస్తా, చేయొద్దండి. ఎందుకంటే వేరే వాళ్ళకి వాయిస్ ఇస్తున్నప్పుడు అది డిస్టర్బెన్స్ అవుతుంటుంది. క్లియర్గా చెప్పేస్తాను, తర్వాత దే కెన్ డిసైడ్ వాట్ దే వాంట్ టు డూ. షూర్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా మీరు కనుక పిల్లల పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి, లేదంటే కంపెనీ లోగోస్ కానీ, వెబ్సైట్స్ కానీ, లేదంటే కంపెనీ యాప్స్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ, లేదా వెహికల్, కొత్త వెహికల్ తీసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు, సో ఏదైనా యాక్సిడెంట్స్ నెంబర్స్ ఉంటాయా, అవి లేకుండా ఏ విధంగా చూసుకోవాలి, అండ్ ముఖ్యంగా స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ నేమ్స్ కొత్తవి పెట్టుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు, అండ్ చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అకార్డింగ్ టు న్యూమరాలజీ. సో కొన్ని నంబర్స్ మా అకార్డింగ్ టు డేట్ ఆఫ్ బర్త్ కూడా ఉంటే బాగుంటుంది అనుకునేటువంటి వాళ్ళు ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ సంప్రదించవచ్చు, డాక్టర్ కిరణ్ నెహ్రూ గారితో మీరు మాట్లాడవచ్చు. అయితే ప్రస్తుతం ఉన్న పాండమిక్ సిచ్యువేషన్ వల్ల ఆయన డైరెక్ట్ అపాయింట్మెంట్ కాకుండా ఆన్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే తీసుకుంటున్నారు కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే, సో వాట్సాప్కి మీరు డీటెయిల్స్ పంపిస్తే దాని నుంచి ఎన్రోల్ చేసుకోవచ్చు. సో నేమ్ కరెక్షన్ ఏ విధంగా చేయించుకోవాలనేది అపాయింట్మెంట్ ఆయన చెప్తే తెలుస్తుంది మీకు, దాని త్రూ మీరు వెళ్ళొచ్చు అనమాట. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.